హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌడ్ జాబ్స్ ఎడ్యుకేషన్. మైసెల్ఫ్ అశోక్. ఈరోజు మనం ఏంటంటే అలిగేషన్ అండ్ మిక్చర్ అండ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో అన్ని టాపిక్స్ అనేవి మనకి ఇందులో అలిగేషన్ అండ్ మిక్చర్లో రావడం జరుగుతుంది. అంటే మనకు రేషియో అండ్ ప్రపోర్షన్లో అలిగేషన్ వస్తుంది, పర్సంటేజ్లో అలిగేషన్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్లో అలిగేషన్ వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్లో అలిగేషన్ వస్తుంది, టైం అండ్ డిస్టెన్స్లో అలిగేషన్ వస్తుంది, యావరేజ్లో అలిగేషన్ వస్తుంది. సో ఇలా మనకు అలిగేషన్ అనేది మనకు ప్రతి టాపిక్లో రావడం జరుగుతుంది. కాకపోతే ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనకు అలిగేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అది అవునా కాదా అని ఎలా ఐడెంటిఫై చేయడం అనేది మనకు ఇంపార్టెంట్. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే, ప్రాబ్లంలో రెండు రకాల బియ్యం కేజీ 36 రూపాయలు కామా కేజీ 48 రూపాయల చొప్పున కలవు. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపినా వచ్చే మిశ్రమం కేజీ 45 రూపాయల ధర కలిగి ఉండను. సో ఇది మనకు ఇది అలిగేషన్లో ఎలా వస్తుందంటే, మనకు రెండు రకాల బియ్యం ఉన్నాయని చెప్పాడు. ఒకటేమో కేజీకి 36 రూపాయల ధర ఉంటే, ఇంకోటేమో కేజీకి 48 రూపాయల ధర ఉంది. సో 36 రూపాయల ధర ఒకటి ఉంది, 48 రూపాయల ధర ఒకటి ఉంది. ఈ రెండింటినీ కలపాలి అని చెప్పాడు. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో అయితే కలిపేస్తే ఆ వచ్చే మిశ్రమం ఏదిందో ఆ వచ్చే యొక్క మిశ్రమ యొక్క ఖరీదు అనేది ఎంత అంటే 45 రూపాయల ఖరీదు ఉండాలని చెప్పాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మన ఇక్కడ ఒకటి ధర ఇచ్చాడు కాబట్టి ఒక ధర ఎంత అంటే 36 రూపాయలు, మరొక ధర ఎంత అంటే 48 రూపాయలు. ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కలపాలన్నాడు కాబట్టి మనం ఇలా సింబల్ ఇస్తే మనకు అలిగేషన్ కలపడం సింబల్ అవుతుంది. ఈ రెండింటిని కలిపేస్తే వచ్చే ధర ఎంత అంటే ఇది మనకు 45 రూపాయలు. సో అది మనకు మిడిల్లో రాయండి. సో ఇప్పుడు ఈ మధ్యలో వచ్చే ధర ఏదైతే ఉందో, అంటే ఈ మిక్చర్ ప్రైస్ అంటాం దీన్ని మనం. సో మిశ్రమం యొక్క ధర అంటాం దీన్ని మనం. సో ఇది మనకు ఏమవుతుందంటే ఇది మనకు మిశ్రమం ధర అంటాం దీన్ని, లేదంటే దీన్ని మనం జనరల్గా ఏంటంటే ఇది సగటు ధర అని చెప్తాం. సో మిశ్రమం ధర లేదంటే సగటు ధర అని చెప్తాం. ఈ మిశ్రమం ధర లేదంటే ఈ సగటు ధర అనేది ఎలా వస్తుంది అంటే, ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక ప్రైస్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మనకు ఒక ప్రైస్ ఏదైతుందో ఒక ప్రైస్ కంటేనేమో ఎక్కువగా ఉంటుంది, మరొక ప్రైస్ ఏదైతుందో మరొక ప్రైస్ కంటే తక్కువగా ఉంటుంది. సో అందుకే ఇవన్నీ సగటు ధర అంటాం. సో ఇక్కడ 36 రూపాయల కంటే 45 రూపాయలు అనేది ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా 48 రూపాయల కంటే 45 రూపాయలు అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఈ 36 రూపాయలకి 48 రూపాయలకి మధ్యలో ఉండే ప్రైస్ ఏదైతుందో మధ్యలోనే ఏదో ఒక విలువ అనేది మనకు మధ్యలో రావడం జరుగుతుంది 45 రూపాయలు. నెక్స్ట్ ఇప్పుడు మనకు రేషియో కావాలి కాబట్టి ఏ నిష్పత్తిలో కలపాలి అని చెప్పాడు కాబట్టి రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది మనకు 45 పెద్ద సంఖ్య కాబట్టి పెద్ద సంఖ్యలో చిన్న సంఖ్య తీసేస్తాం. సో 45 - 36 ఎంత అంటే మనకు, సో రాస్తే ఒకటి రాయండి, 45లోంచి 36 తీసేయాలి. సో పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య. నెక్స్ట్ ఇక్కడ 48 పెద్దది కాబట్టి 48లోంచి 45 తీసేయండి. సో 48 - 45. సో ఇక్కడ 48 - 45 అంటే ఇది 3 వస్తుంది. ఇది 45 - 36 అంటే ఇది మనకు 9 వస్తుంది. సో మనకు రేషియో అనేది ఎంత ఉందని అడిగాడు. మనకు రేషియో ఎలా ఉంటుంది, మనకు రేషియో సింబల్ పెట్టండి. సో ఇది 3 × 1, ఇది 3 × 3, క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయాలి. సో 3 × 1 = 3. సో ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే 1:3 వస్తుంది. సో ఈ 36 రూపీస్ ఏదైతే ఉందో 36 రూపీస్ అనేది మనకు ఎంత రేషియో అంటే మనకు 1 రేషియోలో ఉంటే, ఈ 48 రూపీస్ ఏదైతే ఉందో ఈ 48 రూపీస్ అనేది మనకు ఎంత రేషియోలో ఉండాలంటే ఇది 3 రేషియోలో ఉండాలి. సో ఎడం వైపు వచ్చింది ఎప్పుడు ఎడం వైపు సంబంధించింది అవుతుంది, కుడివైపు వచ్చింది కుడివైపు సంబంధించింది అవుతుంది. అంటే 36 రూపాయలు ధర కలిగింది అనేది మనకు 1 రేషియో తీసుకుంటే 48 రూపాయలు ధర కలిగింది ఎంత అంటే అది 3 రేషియోలో ఉండాలి. అంటే ఇది ఒక 1 కేజీ తీసుకుంటే మనం 36 రూపాయలది, ఈ 48 రూపాయలని మనం 3 కేజీలు తీసుకోవాలి. సో 1:3 రేషియో అంటే దాని మీనింగ్ ఏంటంటే అది 1 ఉంటే ఇది 3 ఉండాలి అన్నట్టు. నెక్స్ట్ ఒక మిశ్రమంలో 40% ఆల్కహాల్ కలదు, మరొక మిశ్రమంలో 75% ఆల్కహాల్ కలదు, ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపినా వచ్చే మిశ్రమం 60% ఆల్కహాల్ కలిగి ఉండను. సో మళ్ళీ సేమ్ ఇంతకుముందులాగానే 40% ఆల్కహాల్ ఒకటి, 75% ఆల్కహాల్ ఒకటి, ఈ రెండింటిని కలిపేస్తే వచ్చే మిశ్రమం ఎంత అంటే ఇక్కడ మిశ్రమం అనేది 60% ఆల్కహాల్ ఉండాలి. సో సబ్ట్రాక్షన్ చేద్దాం. సో పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య అని చెప్పాం కాబట్టి 60 - 40 చేయండి, 60 - 40 అంటే ఇది 20 వస్తుంది. 75 - 60 చేయండి, 75 - 60 అంటే ఇది 15 వస్తుంది. సో ఇక్కడ మనకు 15% ఇది ఉంది, 20% ఇది ఉంది, శాతం సింబల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈవెన్ మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, 40, 75, 60 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి 15 - 20 అంటే ఇది మనకు 5 × 3, ఇది 5 × 4, సో 3:4 రేషియోలో వస్తుంది. సో 40% ఆల్కహాల్ కలిగింది అనేది మనకు 3 రేషియోలో ఉంటే, 75% ఆల్కహాల్ కలిగింది అనేది 4 రేషియోలో ఉండాలి.
సో మనకు రేషియో అడిగాడు కాబట్టి రేషియో ఏమవుతుందంటే ఇక్కడ ఆన్సర్ అనేది ఆన్సర్ ఈజ్ 3:4. ఏ నిష్పత్తిలో కలపాలని చెప్పాడు కాబట్టి 3:4 నిష్పత్తిలో కలపాలి. రెండు రకాల బియ్యం కేజీ 12 రూపాయలు కేజీ 18 రూపాయల చొప్పున కలవు. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపినా వచ్చే మిశ్రమం కేజీ 16 రూపాయల 40 పైసల ధర కలిగి ఉండును. మరియు రెండవ రకం 22 కేజీలు ఉన్న మొదటి రకం ఎన్ని కేజీలు కలపాలి. సో మనకు 2 టైప్స్ ఉన్నాయని చెప్పాడు రైస్. ఒకటేమో కేజీకి 12 రూపీస్ ఉంది, మరొకటేమో కేజీకి 18 రూపీస్ ఉంది. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలపాలని చెప్పాడు. కలిపితే వచ్చే ధర మనకు మిశ్రమం ధర ఎంత అంటే ఇక్కడ 16 రూపాయల 40 పైసలు అని చెప్పాడు. సో 16 రూపాయల 40 పైసలు అనేది మనకు మిడిల్ వ్యాల్యూ అవుతుంది, ఎందుకంటే అది మిశ్రమం ధర కాబట్టి. సో పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య చేయాలని చెప్పాం కాబట్టి 16 రూపాయల 40 పైసలు మైనస్ 12 రూపాయలు, సో మనం తీసేస్తే ఎంత అంటే మనకు 4 రూపాయల 40 పైసలు అవుతాయి. నెక్స్ట్ 18 రూపాయలు అనేది పెద్దది కాబట్టి 18లోంచి 16 రూపాయల 40 పైసలు తీసేయాలి మనం. సో 18 - 16 = 40 అంటే ఇది 16 రూపాయల 40 పైసలకి 60 పైసలు కలిపిస్తే మనకి అది 17 రూపాయలు అవుతుంది. 17 రూపాయలు అనేది 18 కావాలంటే 1 రూపాయి, అంటే 1.60 డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి, ఇందులో కూడా పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి పాయింట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా 0, 0 కూడా క్యాన్సిల్ అయిపోతుంది, 16, 44 వస్తుంది. సో దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే ఇది 4 × 4 ఇది 16, 4 × 11 ఇది 44. సో రేషియో ఏమొస్తుందంటే 4:11 రేషియో అవుతుంది. అంటే 12 రూపాయల ధర కలిగింది ఏదైతుందో, 12 రూపాయల ధర కలిగింది మనకు 4:1 ఉంటే 18 రూపాయల ధర కలిగింది అనేది మనకు 11:1 ఉండాలి. అంటే ఇది ఒక 4 కేజీ మనం తీసుకుంటే 12 రూపాయలది, ఇది మనకు 11:1 అంటే ఇక్కడ మనకు 11 కేజీ తీసుకోవాలి. ఇక్కడ మనకు రేషియో ఎంత అంటే 4:11 అవుతుంది. నెక్స్ట్ మనకు అక్కడ ఆన్సర్ ఇక్కడ ఎండ్ అవ్వలేదు, ఇంకా మళ్ళీ మనకు ప్రాబ్లం ఇచ్చాడు. రెండవ రకం అనేది 22 కేజీలు అయితే మొదటి రకం ఎన్ని కేజీలు కలపాలి అని చెప్పాడు. సో రెండవది అంటే మనకి ఇది ఫస్ట్ వాల్యూ, ఇది ఫస్ట్ది, ఇది మనకు సెకండ్ది. సో రెండవది అంటే ఇది మనకు 11:1 ఇచ్చాడు మనకు. 11:1 ఉన్నది 22 కేజీ అని చెప్పాడు. సో 11:1 ఉన్నది దీని క్వాంటిటీ ఎంత అంటే 22 కేజీ అని చెప్పాడు. ఇది 22 కేజీ ఉంటే ఇది మనకి ఎన్ని కేజీలు ఉండాలని చెప్పాడు 12 రూపాయలది. సో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇది మనకి ఎంత భాగం అంటే ఇది మనకు 11 భాగాలు. ఈ 11 భాగాలకు 22 కిలోలు అంటే 11:22 కేజీ. మరి 11:22 కేజీ అంటే 1:1 ఏమొస్తుంది నాకు, 22/11 చేయండి. సో 22/11 చేస్తే మనకు వచ్చేది 11:2 కాబట్టి 1:2 కేజీ అవుతుంది. సో 11:22 కేజీ అంటే మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు ఇది 11 × 2 ఎంత అంటే మనకి 22. మరి ఇది 4:1 ఉంది కాబట్టి 4 × 2 ఎంత అంటే ఇది 8 కేజీ. సో ఆన్సర్ ఈజ్ 8 కేజీ. లీటర్కి 12 రూపాయల చొప్పున కొన్న పాలలో ఏ నిష్పత్తిలో నీటిని కలిపినా వచ్చే మిశ్రమం ఖరీదు లీటర్కి 8 రూపాయలు అగును. సో లీటర్కి 12 రూపాయల చొప్పున కొన్న పాలలో అని చెప్పాడు. సో పాల ధర ఎంత అంటే మనకు పాల ధర అనేది లీటర్కి ఎంత అంటే లీటర్కి 12 రూపాయలు ఉంది. దానికి ఏం కలపాలంటే మనకు నీళ్లు కలపాలని చెప్పాడు. సో పాలకి నీళ్లు కలపాలని చెప్పాడు కాబట్టి సో 12 రూపాయలు ఇది మనకు లీటర్కి 12 రూపాయలు పాల ధరే ఉంది. మరి నీళ్ల ధర మనకి ఎంత అంటే నీళ్ల ధర అనేది ఎప్పుడైనా మనకు 0 రూపీస్ ఇవ్వకపోతే మనం 0 తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా డబ్బులు పెట్టి నీళ్లు కొనేసి వాటర్లో యాడ్ చేయరు, పాలలో యాడ్ చేయరు కాబట్టి. సో నీళ్ల ధర అనేది ఎప్పుడు 0 రూపీస్ తీసుకోవాలి. పాల ధర అనేది మనకు ఆల్రెడీ చెప్పాడు 12 రూపాయలు లీటర్కి ఉందని చెప్పాడు. సో నీళ్ల ధర 0 రూపీస్ పర్ లీటర్. ఈ రెండింటిని కలపాలి. ఈ రెండింటిని కలిపేస్తే వచ్చే మిశ్రమం ధర ఎంత ఉండాలంటే మనకు లీటర్కి 8 రూపాయలు ఉండాలి. సో మిశ్రమ ధర లీటర్కి 8 రూపాయలు. సో సబ్ట్రాక్షన్ చేయండి, 12 పెద్దది కాబట్టి 12 - 8 అంటే ఇది మనకు 4 అవుతుంది. 8 పెద్ద సంఖ్య కాబట్టి 8 - 0 ఎంత అంటే మనకు 8 అవుతుంది. సో రేషియోకి సింబల్ ఇవ్వండి. సో 4 × 2 ఇది 4 × 1. సో 2:1 రేషియోలో కలపాలి. సో ఎడం వైపు వచ్చింది, ఎడం వైపు కాబట్టి పాలు ఎంత రేషియోలో ఉండాలంటే 2:1 ఉండాలి, నీళ్లు ఎంత రేషియోలో ఉండాలంటే 1:1 ఉండాలి. అంటే మనం ఇది లిక్విడిటీ కాబట్టి 2 లీటర్ల పాలు తీసుకుంటే 1 లీటరు నీళ్లు తీసుకోవాలి అన్నట్టు. సో ప్రతి 2 లీటర్ల పాలకి 1 లీటర్ నీరు అనేది కలిపేస్తే అప్పుడు 12 రూపాయలు ధర కలిగిన ఈ పాల ధర ఏదైతుందో అది వాటర్ కలిపిన తర్వాత అది లీటర్కి 8 రూపాయలే రావడం జరుగుతుంది. నెక్స్ట్ 2 రకాల బియ్యం కేజీ 15 రూపాయలు కేజీ 20 రూపాయలు చొప్పున కలవు. ఈ రెండింటిని 2:3 నిష్పత్తిలో కలిపిన వచ్చే మిశ్రమం కేజీకి 8 రూపాయల ధర కలిగి ఉండును. అంటే మనకి ఏమి ఇచ్చాడంటే మనకు 2 రకాల బియ్యం ఉన్నాయని చెప్పాడు. కేజీ 15 రూపాయలు ఒకటి, అదేవిధంగా కేజీ 20 రూపాయలు ఒకటి. ఇది మనకు ఫస్ట్ టైపు, ఇది మనకు సెకండ్ టైపు.
ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలుపుతున్నాడంటే ఇక్కడ 2:3 నిష్పత్తిలో కలుపుతున్నాడని చెప్పాడు. సో 2:3 నిష్పత్తిలో కలిపేస్తున్నారు. సో 15 రూపాయలు ధర కలిగింది ఎంత నిష్పత్తి అంటే మనకి ఇక్కడ 2:20. 20 రూపాయలు ధర కలిగింది ఎంత నిష్పత్తి అంటే ఇక మనకు 3:3. మనకు సగటు ధర అడిగాడు, మిశ్రమం ఏదైతే ఉందో మిశ్రమ యొక్క ధర ఎంత అని అడిగాడు. సో మిశ్రమం ధర లేదంటే సగటు ధర అని చెప్పాను దాన్ని. సో మిశ్రమం లేదా సగటు ధర ఇజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం. ఇక్కడ సగటు అంటే మనకు మధ్యలో వచ్చి రాసుల మొత్తం. సో రాసుల మొత్తం అంటే ఇది 15 × 2. సో 15 × 2 దీని మొత్తం క్వాంటిటీ అవుతుంది, ప్లస్ ఇది మొత్తం ఎంత అంటే ఇది 20 × 3. సో 15 × 2 + 20 × 3 బై రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అక్కడ రాసుల సంఖ్య అంటే మనకు రేషియో ఏదైతే ఉందో రేషియో మొత్తం తీసుకోవాలి. 2 + 3 తీసుకోండి ఇక్కడ 2 + 3. సో 15 × 2 మనకు 30 అవుతుంది. 30 + 23 మనకి ఎంత అంటే ఇది 60 / 22 + 3 ఎంత అంటే 5. సో 90/5 అవుతుంది. 90/5 మనం క్యాన్సిల్ చేస్తే ఇది 18 రూపాయలు రావడం జరుగుతుంది. సో 18 రూపాయలు అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. ఒక జంతు ప్రదర్శనశాలలో కుందేళ్ళు మరియు పావురాలు ఉన్నాయి. తలల సంఖ్య 100, కాళ్ళ సంఖ్య 280 అయినా ఎన్ని కుందేళ్ళు ఉన్నాయి? సో ఒక జూలో మనకి ఏమించాలంటే ఇక్కడ మనకు కుందేళ్ళు అంటే రాబిట్స్ ఉన్నాయి, అదేవిధంగా పిజన్స్ ఉన్నాయి. రాబిట్స్ పిజన్స్ 2 ఉన్నాయని చెప్పాడు. హెడ్స్ అన్నీ కౌంట్ చేస్తే 100 వస్తున్నాయి, లెగ్స్ కౌంట్ చేస్తే మనము ఓవరాల్గా 280 వస్తున్నాయి. అయితే ఎన్ని రాబిట్స్ ఉన్నాయని అడిగాడు. సో ఫస్ట్ మనకి ఏంటంటే కుందేళ్ళు, అదేవిధంగా పావురాలు. కుందేలు ఒకవైపు, పావురాలు ఒకవైపు. సో మనకు లెగ్స్ ఎన్ని ఉంటాయంటే ఒక కుందేలకి ఉండే లెగ్స్ మనకి ఏంటంటే మనకు 4 లెగ్స్ ఉంటాయి. సో ఒక కుందేలకు ఉండే కాళ్ళ సంఖ్య మనకు 4. అదేవిధంగా ఒక పావురానికి ఉండే కాళ్ళు ఎంత అంటే మనకు 2. సో కాళ్ళ సంఖ్య మనం తీసుకుంటే కుందేలకి ఒక కుందేలకి 4 కాళ్ళు ఉంటే ఒక పావురానికి 2 కాళ్ళు ఉంటాయి. మరి మనకున్న సగటు కాళ్ళు ఎంత? సో మనకు సగటు కాళ్ళు ఎంత ఉన్నాయో మనం చూసుకుంటే, సో సగటు కాళ్ళ సంఖ్య కావాలి మనకు. సగటు కాళ్ళ సంఖ్య అంటే మనకు మిడిల్లో వచ్చేది సగటు అని చెప్పాం కాబట్టి ఇక్కడ సగటు కాళ్ళ సంఖ్య కావాలి. సో సగటు కాళ్ళ సంఖ్య ఇజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం అంటే మనకు ఉన్నటువంటి మొత్తం కాళ్ళ సంఖ్య. సో మొత్తం కాళ్ళ సంఖ్య ఎంత అంటే మనకు 280 బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఎన్ని తలలు ఎన్ని ఉన్నాయో చూసుకోవడం ఇక్కడ, అంటే బై 100. సో 280/100. సో 0 0 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో 28/10. సో ఒక అంక తర్వాత పాయింట్ రావాలి 2.8. 2.8 అనేది మనకు మిడిల్లో రావడం జరుగుతుంది. సో ఇది సగటు కాళ్ళ సంఖ్య అవుతుంది. సో 4 లోంచి 2.8, 4 పెద్దది కాబట్టి 4 లోంచి 2.8 తీసేస్తే మనకు వచ్చేది ఇది 1.2. సో 4 - 2.8 కాబట్టి 1.2. 2 కంటే 2.8 పెద్దది కాబట్టి 2.8 లోంచి 2 తీసేస్తే మనకు వచ్చేది 0.8. ఇక్కడ పాయింట్ పాయింట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 8 అవుతుంది, ఇది 12 అవుతుంది. సో 4 × 2 = 8 అవుతుంది. ఇది 4 × 3 వేస్తుంది, 4 × 12 అవుతుంది. అంటే కుందేలు ఏవైతే ఉన్నాయో కుందేలు మనకు 2 రేషియోలో ఉంటే, పావురాలు ఏవైతే ఉన్నాయో పావురాలు మనకు 3 రేషియోలో ఉంటున్నాయి. సో మనం తీసుకున్నవి ఏంటంటే మనం తీసుకున్నవి కాళ్ళు తీసుకున్నాం. సో ఇక్కడ మనం కాళ్ళు, కుందేలు యొక్క కాళ్ళు, అదేవిధంగా పావురాల యొక్క కాళ్ళు తీసుకుంటాం. సో మనం తీసుకున్న దానికి ఆపోజిట్గా వస్తాయి ఇక్కడ మనకు. అంటే మనం తీసుకున్నది కాళ్ళు తీసుకున్నాం, కానీ మనకు వచ్చేది ఏంటంటే మనకు ఫైనల్గా వచ్చేది తరాల సంఖ్య రేషియో వస్తుంది. సో మనం కాళ్ళు తీసుకుంటే మనకు వచ్చేది ఇక్కడ తరాల రేషియో వస్తుంది. సో తరాల రేషియో ఎంత అంటే ఇక్కడ 2 + 3, మొత్తం 2 + 3 ఎంత అంటే మనకు 5 రేషియోలో ఉన్నాయి. సో 2 + 3 ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్గా మనకి ఎంత అంటే 5 రేషియో. 5 రేషియో ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే తరాల సంఖ్య అనేది 100 ఉన్నాయి. సో 5 రేషియో ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. అప్పుడు 1 రేషియోకి ఎంత అంటే మనం 100/5 అవుతుంది. 100/5 క్యాన్సిల్ చేస్తే మనకు ఎంత అంటే ఇది 20 రావడం జరుగుతుంది, 5 20 100 కాబట్టి. సో 5 రేషియో ఈక్వల్ టు 100 అవుతాయి, 1 రేషియో ఈక్వల్ టు 20 అవుతాయి. మనకు అడిగింది ఏంటంటే ఎన్ని కుందేళ్ళు ఉన్నాయని చెప్పాడు. సో కుందేళ్ళ యొక్క రేషియో ఎంత అంటే మనకి 2 రేషియోలో ఉంది. సో 1 రేషియో ఉంటే 20 వస్తున్నాయి. మరి 2 రేషియో కాబట్టి ఏమవుతాయంటే 2 × 20 చేయండి, 2 × 20 అంటే ఇవి 40 ఉంటాయి. నెక్స్ట్ ఇది 3 రేషియోలో ఉంది కాబట్టి 3 × 20 చేయండి. సో 3 × 20 అంటే ఇది మనకి ఇది 60 వస్తాయి. అవి 40 ఉంటే ఇవి 60 వస్తాయి. 40 + 60 రెండు కలిస్తే 100 పక్షులు ఉంటాయి, 100 జంతువులు. నెక్స్ట్ ఒక అడవిలో కొన్ని చిలుకలు మరియు పులులు ఉన్నాయి. మొత్తం తలలు 80 మరియు మొత్తం కాళ్ళు 220 ఉంటే ఎన్ని పులులు ఉన్నాయి? సో మళ్ళీ ఇంతకుముందు లాగానే ఇక్కడ చిలుకలు, అదేవిధంగా పులులు. ఒక చిలుకకు ఉండే కాళ్ళ సంఖ్య ఎంత అంటే మనకు 2. ఒక పులికి ఉండే కాళ్ళ సంఖ్య ఎంత అంటే మనకు 4.
సో కాళ్ళ సంఖ్య తీసుకుంటున్నాం మనం. నెక్స్ట్ మరి సగటు కాళ్ళు కావాలి. సో సగటు కాళ్ళు ఈజ్ ఈక్వల్ టు, సగటు కాళ్ళు ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే మొత్తం కాళ్ళు కావాలి. ఫస్ట్ మొత్తం కాళ్ళు బై మొత్తం తలలు, మొత్తం కాళ్ళు బై తలల సంఖ్య. సో మొత్తం కాళ్ళు మనకి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 220 బై తలల సంఖ్య. తలల సంఖ్య ఎంత అంటే ఇక్కడ 80. సో 220 బై 80. సో 0 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని మళ్ళీ మనం క్యాన్సిల్ చేసేది 2 × 4 ఇది 8, 2 × 11 ఇది 22. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంటే ఇది 11/4 అనేది రావడం జరుగుతుంది. సో 11/4 ఇక్కడ మనకు మిడిల్లో మనకి ఏవైతుందో, మిడిల్లో వచ్చేది మనకి సగటు కాళ్ళు అని చెప్పాం. ఇక్కడ మనకి ఏంటంటే భిన్నం వచ్చింది ఇక్కడ హారంలో, ఇక్కడ మనకు మధ్యలో భిన్నం వచ్చింది. ఈ భిన్నం వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ భిన్నంలో హారంలో విలువ ఏదైతుందో మన 4 ఉంది కాబట్టి ఈ 4ని క్యాన్సిల్ చేయాలి. సో దీన్ని క్యాన్సిల్ చేయాలంటే మనకి ఇక్కడ 4తో గుణించండి దీన్ని. సో దీన్ని 4తో గుణిస్తే మనకి ఏమవుతుందంటే 4 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే 11 × 1 ఎంత అంటే 11 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం 4తో గుణించాం కాబట్టి ఇవన్నింటిని మనం 4తో గుణించాలి. అంటే దీన్ని కూడా 4తో గుణించాలి, దీన్ని కూడా 4తో గుణించాలి. అంటే 2 × 4 ఎంత అంటే ఇది 8 అవుతుంది, 4 × 4 ఎంత అంటే ఇది 16 అవుతుంది. మిడిల్లో మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఇది 4 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 11 రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేస్తే 11 పెద్దది కాబట్టి 11 − 8 చేయండి. 11 − 8 అంటే మనకి ఇది 3 వస్తుంది. 16 పెద్దది కాబట్టి 16 − 11 చేయండి, ఇది మనకు 5 రావడం జరుగుతుంది. రేషియో ఏమవుతుంటే అప్పుడు 5:3 రేషియో అవుతుంది. అంటే చిలకలు ఏవైతే ఉన్నాయో చిలకలు అనేవి మనకు 5 ఉంటే, పులులు ఏవైతే ఉన్నాయో పులులు అనేవి మనకు 3 ఉండడం జరుగుతుంది. సో మనం తీసుకున్నది కాళ్ళు తీసుకున్నాం, కానీ మనకు వచ్చే ఏంటంటే మనకు తలల రేషియో అవుతుంది. సో కాళ్ళ సంఖ్య మనం తీసుకుంటాం, మనకు వచ్చేది మాత్రం దానికి ఆపోజిట్గా వస్తే ఇక్కడ తలల రేషియో అవుతుంది. సో తలలు ఎంత అంటే మొత్తం మీద తలలు తలల రేషియో చూసుకుంటే మనకు 5 + 3 అంటే ఓవరాల్ ఇక్కడ 8 అవుతుంది. ఈ 8 మనకు ఉన్న తలలు మొత్తం ఎంత అంటే ఇక్కడ 80. సో 8 = 80 అవుతుంది. అప్పుడు 1 = ఏమవుతుందంటే 80/8. సో 80/8 క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది 10. సో 8 × 10 = 80 కాబట్టి 10 అనేది రావడం జరుగుతుంది. మరి 1 → 10 వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఇవి 3 ఉన్నవి. 3 అంటే ఏమవుతుందంటే ఇది 3 × 10 అన్నట్టు. సో 3 × 10 చేసేది మనకు 30 వస్తాయి. నెక్స్ట్ ఇది 5 కాబట్టి ఇది 5 × 10 అవుతాయి. సో 5 × 10 అంటే ఇవి 50 ఉంటాయి. సో మనకి ఎన్ని పులులు ఉన్నాయని అడిగాడు. సో పులులు ఎన్ని ఉన్నాయంటే మన ఇక్కడ 30. నెక్స్ట్ బంగారం నీటి కంటే 25 బరువు ఎక్కువ, రాగి నీరు కంటే 15 బరువు ఎక్కువ ఉంది. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపినా వచ్చే మిశ్రమం నీటి కంటే 20 ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. సో మనకి ఏంటంటే మనకు 2 ఇచ్చాడు, ఒకటి బంగారం ఇచ్చాడు, అదేవిధంగా ఇంకొకటి రాగి అనేది ఇచ్చాడు. బంగారం అనేది నీటి కంటే 25 బరువు ఎక్కువ ఉంది, రాగి నీటి కంటే 15 ఎక్కువ బరువు ఉందని చెప్పాడు. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపేస్తే ఈ వచ్చే మిశ్రమం ఏదైతుందో ఆ మిశ్రమం అనేది నీటి కంటే 20 ఎక్కువ బరువు అని చెప్పాడు. అంటే మిశ్రమం 20 ఎక్కువ బరువు ఉంది ఈ రెండింటి యొక్క మిశ్రమం. సో సబ్ట్రాక్షన్ చేయండి. 25 - 20 అంటే ఇది మనకు 5 వస్తుంది. 20 - 15 అంటే ఇది మనకు 5 వస్తుంది. సో రేషియో ఏమవుతుందంటే అప్పుడు రేషియో అనేది 5:5 అవుతుంది. సో 5:5 అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 5 1 టైంలో 5 1 టైంలో. సో 1:1 అనేది రావడం జరుగుతుంది. సో బంగారం ఏదైతుందో బంగారం అనేది 1 తీసుకుంటే, రాగి ఏదైతుందో రాగి కూడా 1 తీసుకోవాలి. అంటే ఇది 1 తీసుకుంటే ఇది కూడా 1 తీసుకోవాలి. సో రేషియో అడిగాడు కాబట్టి రేషియో ఏమవుతుందంటే మన ఆన్సర్ 1:1 అవుతుంది. ఏ నిష్పత్తిలో అడిగాడు కాబట్టి 1:1. ఒక పట్టణ జనాభా 8,000, పురుషులు 6% పెరిగి స్త్రీలు 10% పెరిగిన ఆ పట్టణ జనాభా 8,600 అయిన ఆ పట్టణంలోని స్త్రీల సంఖ్య ఎంత. సో పురుషులు ఎవరైతే ఉన్నారో పురుషులు ఎంత శాతం పెరిగారంటే ఇక్కడ 6% పెరిగారు అని చెప్పారు. అదేవిధంగా స్త్రీలు ఎవరైతున్నారో స్త్రీలు ఎంత శాతం పెరిగారంటే ఇక్కడ 10% పెరిగారు అని చెప్పారు. మరి ఇక్కడ సగటు కావాలి మనకు మిడిల్లో. సగటు ఎంత పెరిగిందో కావాలి మనకు. సో సగటు కోసం మనం ఏం చేస్తామంటే 8,000 ఉన్నటువంటి జనాభా అనేది 8,600 అయిందని చెప్పాడు. సో 8,000 ఉన్న జనాభా 8,600 అవుతుంది. ఎప్పుడు అంటే వీళ్ళు ఒక 6% పెరిగి వీళ్ళు ఒక 10% పెరిగిన తర్వాత. అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లోనే మనకు ఈ 8,000 - 8,600 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పెరుగుదల కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ పెరుగుదల శాతం రాయాలి. సో పెరుగుదల శాతం, సో పెరుగుదల శాతానికి మన సూత్రం ఏంటంటే మనకు పర్సంటేజ్లో మనకు ఉంది పెరుగుదల శాతం ఈజ్ ఈక్వల్ టు మార్పు బై
మొదటి విలువ. సో మార్పు బై మొదటి విలువ భిన్నమవుతుంది, ఇంటూ 100 చేస్తే శాతంగా మార్పు అవుతుంది, వచ్చిన దానికి పర్సంటేజ్ సింబల్ ఇస్తాం. సో పెరుగుదల శాతం లేదంటే తగ్గుదల శాతానికి మనకు రెండింటికి సూత్రం ఒకటే, మార్పు ఏదైతుందో మార్పు బై మొదటి విలువ ఇంటూ 100. సో మార్పు అంటే ఇక మనకు కూడా చేంజ్, ఎంత చేంజ్ వస్తుందో చూసుకోవాలి మనం. 8000 నుంచి 8600 పెరిగింది అంటే ఎంత పెరిగింది అంటే మార్పు అనేది 600 అనేది పెరిగింది. బై మొదటి విలువ తీసుకోవాలి. సో మొదటి విలువ ఎంత అంటే ఇక్కడ 8000 ఇంటూ 100 అనేది శాతంగా మారడానికి కోసం. సో 3 0 కాబట్టి 3 0 క్యాన్సిల్ చేయండి, 60/8 అవుతుంది. 60/8 మళ్ళీ క్యాన్సిల్ చేసేది 4 × 15 ఇది 4 × 2. సో 15/2 లేదంటే 7.5%. సో 15/2 అంటే మనకు 7.5 రావడం జరుగుతుంది. సో మిడిల్ వాల్యూ ఎంత అంటే మిడిల్ వాల్యూ 7.5%. సో ఇప్పుడు మళ్ళీ డిఫరెన్స్ చేస్తే 7.5కి 6కి డిఫరెన్స్ ఎంత అంటే ఇది మనకు 1.5. 7.5 కంటే 10 పెద్దది కాబట్టి 10 - 7.5 చేస్తే మనకి ఇది 2.5. సో రేషియో కావాలి కాబట్టి మధ్యలో రేషియో పెట్టండి. సో ఇక్కడ పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది, పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి ఈ పాయింట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 25 అవుతుంది, ఇది 15 అవుతుంది. 5 × 5 ఇది 5 × 3. సో ఏ రేషియో అంటే 5:3 రేషియో. సో పురుషులు ఎవరైతే ఉన్నారో పురుషులు ఉన్న వాళ్ళు 5 రేషియోలో ఉంటే, స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు ఉన్నవారు 3 రేషియోలో ఉంటారు. మరి జనాభా ఎంత ఉందంటే మనకు జనాభా అనేది 8000 ఉందని చెప్పాడు. సో మొత్తం రేషియో ఎంత అవుతుందంటే మనకు 5+3 5+3 = 8 రేషియో అవుతుంది. ఈ 8 రేషియోకి ఉన్నటువంటి జనాభా ఎంత అంటే మనకు ఇచ్చింది పట్టణం యొక్క జనాభా అనేది 8000 అని చెప్పాడు. సో 8 రేషియోకి 8000 అవుతుంది. 1 రేషియోకి ఏమవుతుందంటే అప్పుడు 8000/8 అవుతుంది. 8000/8 అంటే ఇది 1000 అనేది 1 రేషియో వాల్యూ అవుతుంది. 1 రేషియో = 1000 కాబట్టి పురుషులు 5 రేషియోలో ఉన్నారు. సో 5 రేషియో అంటే 5 × 1000, వీళ్ళు ఎంత అంటే వీళ్ళు ఒక 5000 ఉంటారు. వీళ్ళు 3 రేషియోలో ఉన్నారు కాబట్టి 3 × 1000, సో వీళ్ళు ఎంత అంటే అప్పుడు 3000 ఉంటారు. సో పట్టణంలో ఉన్న స్త్రీల సంఖ్య ఎంత అన్నాడు కాబట్టి స్త్రీల సంఖ్య 3000. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలిగేషన్ అండ్ మిక్చర్ సంబంధించినటువంటి సెకండ్ పార్ట్లో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైట్.